నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడారు. నమస్తే అక్క. నమస్తే రాజయ్య. గురుదత్త, శ్రీ గురుదత్త అక్క. గురువు గురించి విశేషంగా చెప్పటం, మీరు అటు యాత్రలు చేయటం అవ్వచ్చు, లేకపోతే గురువు వైభవాన్ని ఖచ్చితంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే గురు చరిత్ర పారాయణం అనేది కూడా సామూహికంగా చేయిస్తూ ఉన్నాము. చాలా అద్భుతంగా అది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది. అయితే ఈ గురు చరిత్ర పారాయణం ఎట్లాంటి, అంటే కొన్ని కొన్ని సమస్యలు చాలా జటిలంగా ఉంటాయి. గురువు దలుచుకుంటే తీర్చని సమస్య సాల్వ్ అవ్వదు అనే పరిస్థితే ఉండదు గురువు దలుచుకుంటే. కానీ ప్రత్యేకించి ఈ సమస్యలు ఉన్నవారు గురు చరిత్ర పారాయణం చేయండి అని ఎలా, ఎట్లాంటి సమస్యలకి మీరు సజెస్ట్ చేస్తారా? తప్పకుండా ఉంటాయి పద్మిని. స్వామివారు అసలు గురు చరిత్ర అంటేనే ఒక కామదేవుని లాగా మనందరికీ ఖచ్చితంగా. గురు చరిత్ర అనేది చదవటం వల్ల నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, దానిలో భక్తి కాండం ఉంటుంది, జ్ఞానకాండం ఉంటుంది, కర్మకాండం ఉంటుంది, మూడు కూడా చాలా వివరంగా స్వామి చెప్తూ ఉంటారు. అంటే అది చదవటం వల్ల నువ్వు జీవితంలో ఎలా ఉండాలి, ఏ విధంగా నువ్వు మసులుకోవాలి, నీలో అహంకారం ఎలా తొలగాలి, నువ్వు ఏ విధంగా జీవన విధానం సాగించాలి, ఒకరికి ఎలా సహాయపడాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా, అలాగే భక్తి మార్గంలో ఎలా నడవాలి, భక్తి మార్గంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా గురు చరిత్రలో ఉంటాయి. స్వామి అనుగ్రహం ఎలా పొందాలి, మన కర్మల ధ్వంసం ఎలా అవుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా గురు చరిత్రలో విపులంగా ఉంటాయి. అయితే ముఖ్యంగా అసలు జీవితంలో ఒక్కసారైనా గురు చరిత్ర పారాయణం చెయ్యాలి అని చెప్తుందన్నమాట శాస్త్రం. ఎందుకు అనంటే సర్వ దోష నివారణకు ఒక్కసారైనా సరే గురు చరిత్ర ఎవరైనా పారాయణం చేసి తీరాల్సిందే. అసలు వాళ్ళకి అందులోని మాధుర్యం తెలుస్తుంది. అసలు అది చేయటం వల్ల కూడా వాళ్ళ ఏవైతే అసలు దోష నివారణ కోసం ఒక్కసారి పారాయణం చేయాలని కూడా మన సనాతన ధర్మం చెప్తుంది. ఇక ముఖ్యంగా చాలా మంది ఉద్యోగాల కోసం, మాకు ఉద్యోగం రావట్లేదు అని అంటూ ఉంటారు, వాళ్ళందరు కూడా గురు చరిత్రలో 18వ అధ్యాయము చదువుకుంటూ ఉంటారు. అయితే ఈ 18వ అధ్యాయం చదివినా కూడా మాకు ఉద్యోగం రావట్లేదు అనే వాళ్ళు, 4 ఏకాదశులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయత్నించండి. ఎప్పుడైనా సెలవు దినంలో ఆ గురు చరిత్ర బుక్ చదవండి, అంటే కంప్లీట్ చేసే, కంప్లీట్ చేసి ఆ ఏకాదశి నాడు మొత్తం అన్ని అధ్యాయాలు చదివేయాలి. అన్ని అధ్యాయాలు గురు చరిత్ర పారాయణం సాధ్యపడుతుంది అక్క? సాధ్యపడుతుంది ఖచ్చితంగా. నా స్నేహితురాలు 1008 సార్లు తన సంకల్పం పెట్టుకుందని, కంప్లీట్ అయిపోయిందా? ఇంకా దగ్గరలో ఉంది, ఖచ్చితంగా తనని తీసుకురావాలి కూడా. అవును, మీరు అంటూనే ఉన్నారు. అవును, రైట్. సో సాధ్యపడుతుంది పొద్దున్న నుంచి మొదలు పెట్టుకుని, అంటే మధ్యలో లేవటం, ఏదైనా టీ కాఫీ తాగడం, టిఫిన్ తినడం, అట్లాంటివి చేయొచ్చా? అలాంటివి చేయొచ్చు. ఎందుకు తెల్లవారే, ఒక్కరోజు తెల్లవారే 4:30కి లేస్తే మాక్సిమం అసలు నాకు తెలిసి ఆఫ్టర్నూన్ వరకే అయిపోతుందా? అలా ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఖచ్చితంగా అయిపోతుంది. అలా 4 ఏకాదశులు ఎవరైతే పొంగలి బెల్లంతో చేసి గురువు గారికి నైవేద్యంగా పెట్టి 4 ఏకాదశులు ఎవరైతే చేస్తారో, ఉద్యోగం రాని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. 2 నెలల్లో 4 ఏకాదశులు అంటే 2 నెలల్లో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. 100% వస్తుంది, చేసి చూడండి. ఇంకా గురువు గారు చెప్పాను కదా, గురువు గారు తలుచుకుంటే క్షణంలో మీ చరిత్ర మార్చేస్తారు, ఎప్పుడు చెప్తుంటారు. అలాగే ఈ నైవేద్యం కూడా అదే పెట్టాలి, బెల్లంతో చేసిన పొంగలి పెట్టాలి. 4 ఏకాదశులు చేయాలి. అలాగే పెళ్ళిళ్ళు, మాకు అసలు ఇన్ని సంబంధాలు చూస్తున్నా కుదరట్లేదు, పెళ్ళి అవ్వట్లేదు, అసలు ఏం చేసినా అవ్వట్లేదు అన్న వాళ్ళు కూడా 8 షష్ఠీలు కానీ 8 చతుర్దశులు కానీ, చతుర్దశి తిథి వస్తుంది కదా, ఆ రోజు గురు చరిత్ర పారాయణం చేయాలి. ఇప్పుడు వాళ్ళకి ఈ చరిత్ర మొత్తం నేను చదవలేనంటే చిన్న పారాయణాలు ఉంటాయి, నేను చూపిస్తాను, అలాంటిదైనా మీరు తెచ్చి చదువుకోండి. ఒకసారి చూపించండి, నేను చూపిస్తాను. మా వల్ల అవ్వట్లేదు, మేము పెద్ద బుక్ కంప్లీట్ చేయలేమంటే, ఇలా ప్రయాణంలో కూడా పారాయణం చేసుకోవచ్చు, అద్భుతం. ఇలా ఏకాదశి రోజు కూడా ఇది పారాయణం చేసుకోవచ్చు. దొరుకుతుంది అక్క పూజా స్టోర్స్? అట్లా దొరుకుతుంది. ఒకవేళ వాళ్ళకి కావాలి అని అంటే మన ఆఫీస్కి వచ్చి తీసుకుంటాం, మనం తెప్పించిస్తాం.
దొరుకుతుంది మాక్సిమం పూజా స్టోర్లో క్షేత్రాల్లో దొరుకుతాయి. నిత్య ఎవరు రాసింది ఇది? ప్రయాణంలో పారాయణం చేసిన గ్రంథము. ఇది రాసింది ఇది శ్రీ గురు లీలామృతం అని పేరుంటుంది. శ్రీ గురు లీలామృతం అని ఉంటుంది. ఇది రాసింది రాజమండ్రి వారే. ఇది గొల్లపూడి వీరస్వామి వారు వారు వీలవి పంచాంగాలు అవి కూడా వస్తాయి వస్తాయి వీలవి కోటగుమ్మం రాజమండ్రి చాలా ఫేమస్ అండి. అయితే ఇలా శ్రీ గురు లీలామృతం ఇది కూడా చేసుకోవచ్చు. అంటే ఇందాక అడిగా ఒక రావుతుందా అక్క రోజంతా అని అలా ఇది చేసుకోవచ్చు. ఇది చేసుకున్న ఫలితం కూడా అలాగే ప్రయాణంలో కూడా పారాయణం చేసుకోవచ్చు. ఇది ఒక్కరోజు పారాయణం చేసుకునే గ్రంథం. ఒక రోజులో కంప్లీట్ అయింది ఇది చేసుకోవచ్చు రైట్. అలాగా ఎన్ని పెళ్లిళ్ళ కోసం ఎన్ని షష్ఠులు షష్ఠతిథులు షష్ఠతిథి ఎందుకంటే కుజుడు వల్లే కదా వివాహము. మన నెలలో రెండు షష్ఠులు వస్తాయి రెండు షష్ఠులకి చేసేసుకోవచ్చు. రెండు షష్ఠులు చేసుకోవచ్చు చతుర్థి రోజులు కూడా చేసుకోవచ్చు. చవితి నాడు కూడా చవితి రోజు కూడా ఎందుకంటే మనం చవితి రోజు విఘ్నాలను తొలగిస్తూ ఉంటాడు కదా విఘ్నేశ్వరుడు శ్రీపాదం వల్ల కూడా అదే రూపం. ఆ రోజు కూడా చేసుకోవచ్చు. అలా ఎనిమిది ఒకవేళ ఎనిమిది షష్ఠులు గాని ఎనిమిది చవితిలు చేసుకోండి. ఎనిమిది షష్ఠులు కానీ ఎనిమిది చవితిలు కానీ ఒకవేళ షష్ఠి ఎప్పుడు మొదలు పెట్టి మధ్యలో అడ్డులు వస్తున్నాయండి అన్నప్పుడు చవితి నాడు చేసుకోవచ్చా? మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ చవితి వస్తుంది తర్వాత షష్ఠి వస్తుంది అడ్డు వచ్చిందండి అనుకుంటే చేసుకోండి. అలా కూడా చేసుకోవచ్చు. మీ విఘ్నాలు తొలగుతాయి కదా ఇంకా ఫాస్ట్ గా కూడా కంప్లీట్ ఫాస్ట్ గా కూడా లేదంటే నాలుగు చవితిలు నాలుగు షష్ఠిలు అదే అంటున్నా బెస్ట్ కదా. అలా చేసుకోండి. అలా పెళ్లిళ్ళు తప్పకుండా అవుతాయి. పులిహోర నైవేద్యంగా పెట్టాలి గురువు గారి పులిహోర నైవేద్యంగా పెట్టాలి. తర్వాత నేను చెప్పాను కదా ఎవరికైతే గురుగ్రహ దోషం ఇతర గ్రహ దోషాలు ఉంటాయి వాళ్ళు మన ఇకరాల భరద్వాజ గారి గురుచరిత్ర పారాయణం ఒకసారి సప్తాహ పారాయణం చేసుకుని శనగల మాల తీసుకెళ్లి గుడిలో దత్తాత్రేయ స్వామికి వెయ్యాలి. అలాగే అక్కడ నేతి దీపాలు రెండు వెలిగించి రావాలి. వాళ్ళకి ఈ గ్రహ దోషం నుంచి విముక్తి కలుగుతుంది. అద్భుతం. అయితే కొంతమంది కాక ఎంత మేము అనుకుంటున్నామండి స్టార్ట్ చెయ్యాలి అని స్టార్ట్ చేయలేకపోతున్నాం. ఒకవేళ స్టార్ట్ చెయ్యాలి గురుచరిత్ర పారాయణం చెయ్యాలి అనుకుంటే ఏదో ఒక అవంతరాన్ని రావటం ఏదైనా అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు దేనికి సంకేతం ఎలా మేము స్టార్ట్ చేయగలం అంటే ఏం చెప్తారు? స్వామి ఇంకా పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే ఇంకా కర్మలు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి గురించి కానీ ఇలాంటి స్తోత్రాల గురించి కానీ ఎప్పుడు తెలుసుకుంటారంటే పద్మిని ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి అంటే భయం ఎందుకు వేస్తుంది అందరు అంటారు. బాబోయ్ పరీక్షలు పెడతారు బాబోయ్ పరీక్షలు ఎందుకు పరీక్షలు పెడతారు? నీలో సహనం ఉందా నీలో ఓపిక ఉందా నీలో భక్తి ఉందా అనే పరీక్షలు స్వామి తప్పకుండా పెడతారు. నువ్వు నిజాయితీగా భక్తితో చేస్తున్నావా పూజ లేదా అని కూడా స్వామి పెట్టకూడదు మరి పెట్టాలి కదా. నీకు ఓపిక సహనం అంటే నువ్వు స్వామి ఇచ్చే ఫలితం కోసము ఓపికతో ఎదురు చూస్తున్నావా లేదా అనే పరీక్షలు కూడా పెడతారు. అలాంటి పరీక్షలు ఎన్నో అనుభవిస్తూనే ఉన్నాను. అనుభవించాలి కూడా తద్వారా పాపకర్మ ప్రక్షాళన అవ్వడం కూడా జరుగుతుంది కదా. జరుగుతూ ఉంటుంది. అయితే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే మాకు పర్మిషన్ రాలేదు ఇంకా అంటే వాళ్ళు ముందు దత్తుడు గురించి తెలుసుకోవాలి. దత్త నామస్మరణ చేయండి ముందుగా సిద్ధమంగళా స్తోత్రం చదువుకోండి అప్పుడు స్వామి పర్మిషన్ మీ గురు చరిత్ర వరకు వస్తారు. దాన్ని పట్టుకోండి సిద్ధమంగళా స్తోత్రాన్ని పట్టుకోండి ఒక 11 రోజులు చేయండి తర్వాత మీకు ఏదో ఒక రూట్ ఏమని దండం పెట్టుకుంటారు స్వామి నేను ఈ సిద్ధమంగళా స్తోత్రం ఎందుకు చేస్తున్నానంటే నాకు పారాయణం చేసే శక్తి మీరు ఇవ్వాలి పారాయణం చేసే దారి మీరు చూపించాలి అని నేను ఇది చేస్తున్నా అని సంకల్పం పెట్టుకొని చేయండి ఖచ్చితంగా స్వామి దారి చూపిస్తారు. అద్భుతం. అలా దారి చూపించాలి గురుచరిత్ర పారాయణం అనేది సకల ఇంకా దోష నివారణలు ఖచ్చితంగా అవుతాయి. అలాగే ప్రత్యేకించి ఉద్యోగ సమస్యలు వివాహ సమస్యలకైతే ఇప్పుడు రెమెడీ చెప్పున్నారు కాబట్టి ఖచ్చితంగా చేసుకుని గురువు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది వాళ్ళ వాళ్ళ కష్టాల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా వివరించినందుకు మీకు కృతజ్ఞతలక్క నమస్తే. శ్రీపాదరాజం శరణం ప్రపద్య. శ్రీ దత్తరాజం శరణం ప్రపద్య.